నమవో విష్ణుపాదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాద్య దేశదారిణే జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీల ప్రభుపాద తేట సగర్వంగా సమర్పించు ఎవరు మూడుడు రాజగంభీర రాజకులోత్తుంగ రాజకులతిలక పాండ్య దేశపు మహారాజు విజయేంద్ర చక్రవర్తి విచ్చేస్తున్నారు. ఏంటి మంత్రి గారు, మన దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నది? ప్రజలందరూ క్షేమంగానే ఉన్నారుగా? పాండ్యదేశ ప్రజలను శోభాయమానంగా పాలించే మహారాజా, తమ రామరాజ్య పాలనలో లోటంటూ ఏదైనా ఉండగలదా చెప్పండి? పచ్చిక బయళ్లలో పంటలు సుభిక్షంగా, పాడి పంటలు విరివిగా శోభిల్లుతున్నాయి. మన ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో తులదూగుతూ ఉన్నారు. ఐశ్వర్యాల కంటే మనకింకేం కావాలి చెప్పండి? మిక్కిలి సంతోషం. సేనాధిపతి మహారాజా, మన యుద్ధ వీరులు అన్ని యుద్ధ కళలలోనూ సిద్ధహస్తులైనారా? భూలోకంలోనే కాదు, ఇంద్రలోకం, చంద్రలోకం, దేవలోకంలోని దేవతలందరూ మన మీద యుద్ధానికి వస్తే వారిని కూడా జయించగలిగేంతగా సిద్ధహస్తులైనారు. మీరు కనుసైగ చేస్తే చాలు, ముల్లోకాలను జయించి మీ పాదాక్రాంతం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాం. శభాష్ సేనాధిపతి, శభాష్. ఈనాటి నుండి మన యుద్ధవీరుల జీతములను రెండింతలు ఎక్కువ చేయండి. నా బహుమతిగా ప్రతి ఒక్కరికి ఒక గుర్రమును అందించండి. చిత్తం ప్రభు. ఏంటి మంత్రి గారు, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? ఏమీ లేదు ప్రభు, ఆశ్చర్యంతో కొయ్యబారిపోయానంతే. దిగులు పడకండి, జీతము బహుమానము మీకు అందుతుంది. ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. మహారాజా, రాణిగారి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉన్నది? నాకున్న ఒకే ఒక దిగులు అది మాత్రమే, రాణి వసుంధరాదేవి ఆరోగ్య స్థితి దినదినము క్షీణించుతున్నది. అస్తవాసు కలిగిన ఎందరో మేటి వైద్యులకు చూపించిన అనారోగ్యానికి గల కారణాన్ని తెలుసుకోలేకున్నాము. ప్రభు, నేను మీకు ఒక ఆలోచన ఇవ్వమంటారా? ఇవ్వండి. మన రాజ్యానికి అద్భుతమైన స్వామీజీ ఒక ఆయన వచ్చారట. ఆయన అన్ని వ్యాధులను ఇట్టే నయంచేసి పారేస్తున్నారట. ప్రజలు ఆయన్ని భగవంతుడు అవతారంగా ఆరాధిస్తున్నారట. నేను ఆయన గురించి విన్నాను. నాక్కూడా ఆయనని కలవాలని కోరికగా ఉంది. వసుంధరాదేవిని ఈరోజే ఆయన వద్దకు తీసుకుని వెళ్దాం. మహారాజులు గారికి ప్రణామములు. మిమ్మల్ని కలుసుకున్నటకు ఒక సాధువు వచ్చారు. చిత్రముగానున్నదే, స్వాముల వారి గురించి మాట్లాడుతుండగానే ఇక్కడికి సాధువు వచ్చారేమిటి? వెంటనే ఆయన్ని రమ్మని చెప్పు. చిత్తం ప్రభు. మహారాజా, ఒకవేళ ఈయన వ్యాధులను నయించేసే ఆ స్వాములవారయ్యుంటారా? ఆయన స్వాములవారు, అడిగిన వరాలను తీరుస్తారు. ఈయన ఒట్టి సాధువు. స్వాగతం. దయచేయండి, మీ రాకతో మా సభ పావనమైనది. దయచేసి అలా ఆశీనులు కండి. చెప్పండి. మామూలుగా ఏదైనా యాచించి సాధువులు రాజు వద్దకు రావటం సహజం. అలా మీరు దేన్ని యాచించి ఇచ్చటకు వచ్చితరో తెలిపితే. ఏదైనా పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి, ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్షమించండి మహారాజా, నేను మీ నుంచి ఏది యాచించి ఇచ్చటకు రాలేదు. శాస్త్ర జ్ఞానాన్ని,
భగవద్జ్ఞానాన్ని ఇచ్చి వెళదామని వచ్చాను. శాస్త్రజ్ఞానమా? ఓ, ఉపదేశములా? అలాంటివి నాకు అక్కర్లేదు స్వామి. నా రాజ్యం సుభిక్షంగా ఉండాలి, నా ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా జీవించాలి. ఈ విజయేంద్ర చక్రవర్తి పాలనలో లోటనేది లేకుండా అష్టైశ్వర్యములు ఎంత తీసుకున్నా తరగని అక్షయపాత్రలా మారాలి. దానికేదైనా మార్గం ఉంటే చెప్పండి, నేను వింటాను. భోగభాగ్యాలను పొందడమో, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుకోవడమో, లేక ప్రజలకు భౌతిక సుఖములను ఇచ్చి వారిని తృప్తిపరచడం మాత్రం ఓ రాజుకి ఉన్న బాధ్యత కాదు. తనని ఆశ్రయించిన ప్రజలకు వేద విజ్ఞానాన్ని ప్రసాదించి భగవంతుడి సేవలో వారిని నిమగ్నమయ్యేలా చెయ్యాలి. క్షమించండి, ఉపదేశాలు వినేంత తీరిక నాకిప్పుడు లేదు. నేను వెంటనే ఒక స్వాముల వారిని కలవడానికి వెళ్ళాలి. స్వాములవారా? ఎవరివారు? ఆయనొక అవతార పురుషుడు. ఎలాంటి వ్యాధులనైనా నయం చేయగలవారు. వ్యాధులను నయం చేస్తారా? అందుకు స్వాములవారి వద్దకు ఎందుకు వెళ్ళాలి? మంచి వైద్యుడిని సంప్రతిస్తేనే నయమవుతుంది కదా. స్వామి, మీరు ఆయన మహిమ తెలియకుండా మాట్లాడుతున్నారు. ఆయన తన చేతిని గాల్లో తిప్పి బంగారు గొలుసుని రప్పిస్తున్నారట. బంగారాన్ని రప్పించగలిగితే బంగార కొండని రప్పించొచ్చుగా. చిన్న బంగార గొలుసెందుకు? ఎందుకొంత పిసిని కొట్టుతను? ఆయన కళ్ళు మూసుకుని చెయ్యి తెరిస్తే భస్మం రాలుతోంది తెలుసా? కర్రని కాలిస్తే భస్మం వస్తుందిగా. దానికెందుకు స్వామివారి దగ్గర వెళ్ళాలి? ఏంటిది, ఏం మాట్లాడినా మీరు తికమకగా మాట్లాడుతున్నారు. నేను సరిగానే మాట్లాడుతున్నాను, కాని ఆ స్వాముల వారే మీ అందర్నీ మూడుల్ని చేస్తున్నారు. అవును, మాయల్ని చేసి బంగారాన్ని తెప్పించడం, వ్యాధులను నయం చెయ్యడం, ఆశీర్వదిస్తున్నట్టు ఆలింగనం చెయ్యడం, తననే దేవుడిని చెప్పుకుని ప్రజల్ని మోసగించడం, ఇవన్నీ దొంగ స్వాముల చాతుర్య వక్రబుద్ధి. భగవంతుడికి భక్తులకి ఉన్న అనుసంధానాన్ని అర్థమయ్యేలా చెప్పి తిరిగి భగవత్లోకాలకి తీసుకువెళ్లడం మాత్రమే స్వాములవారి పనిగా ఉండాలే తప్ప వ్యర్థమైన బంగారాన్ని భోగాలను చూపించడం కాదు. అది సరే, మీ వద్ద సమస్తం ఉంది కదా, మరెందుకు స్వాములవారు వద్దకు వెళ్తున్నారు? అన్ని ఉన్నా ప్రయోజనం ఏమున్నది? నా భార్య వసుంధరాదేవి అనారోగ్యానికి కారణం ఏ ఒక్కరూ కనిపెట్టలేకపోతున్నారు. మీకు ఎందరో భార్యలు ఉన్నారు కదా, మరెందుకు అనవసరంగా దిగులు పడుతున్నారు? ఎంతమంది భార్యలున్నా వసుంధరాదేవికి సరితూగరు. అది మీకు అర్థం కాదులేండి. అర్థం కావాల్సింది నాకు కాదు, తమరికి. మనం అనుభవించే సుఖాలకు దుఃఖాలకు కారణం పూర్వజన్మలో మనం చేసిన పాపపుణ్యములు. భగవంతుడిని మనం శరణు వేడకుండా ఉంటే వాటి నుండి మనం ఎవరూ తప్పించుకోలేము. అందుకనే చెప్తున్నాను, రాజ్య ప్రజలకు దైవోపాసనను నేర్పించి భగవత్సేవలో నిమగ్నమయ్యేలా చెయ్యండి. మానవ సేవే మాధవ సేవ. ఆ సేవనే నేను చేస్తూ వస్తున్నాను. నాకీ దైవోపాసనలన్నీ వద్దు. రాజ్యం సుభిక్షంగా ఉంటేనే ప్రజలు ఐశ్వర్యాలతో జీవించగలరు. దయచేసి మీరు అందుకు తగ్గ ఆశీర్వాదాలు ఇవ్వండి. జ్ఞానోపదేశం చేస్తాను అంటే ఆశీర్వాదము మాత్రం కోరుకుంటున్నారు. సరే, అలా అయితే మీరు పని చెయ్యండి. మీ రాజ్యంలో ఉన్న ఒక మూడుర్ని కనిపెట్టి వాడికి ఒక కర్రని ఇవ్వమని చెప్పండి. వాడు ఆ కర్రని తీసుకుని మీ రాజ్యాన్ని మొత్తం పర్యటించి ఇంకొక మూడుర్ని వెతికి కనిపెట్టాలి. అలా కనిపెట్టిన తర్వాత ఆ కర్రని వాడికిచ్చి ఇంకొక మూడుర్ని వెతికి కనిపెట్టమని చెప్పండి. ఇది విచిత్రముగానున్నదే. మీరు చెప్పినట్టు చేస్తే మీ రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. అటులనే అటులనే, సుభిక్షమేగా మాకు కావలసింది. కాని నా రాజ్యంలో ఒక మూఢుడిని వెతికి కనిపెట్టడం కొంచెం కష్టతరమే. పర్వాలేదు, ప్రయత్నిస్తాను. అలాగే, నేను వెళ్ళొస్తాను. మిక్కిలి సంతోషం. ఏంటి మంత్రిగారు, సాధువు మాటల్ని విన్నారు కదా? విన్నాను మహారాజా. మన రాజ్యంలో ఓ అజ్ఞానైన మూఢుణ్ణి కనిపెట్టడం కాస్త కష్టమే మహారాజా. అదే నన్ను కొంచెం ఆలోచింపజేస్తోంది. ఏం ఆలోచించకండి, మూఢుణ్ణి గనక కనిపెట్టలేకపోతే సాధువు చెప్పినట్టు ఆ కర్రని మీ చేతికే ఇస్తాను. అయ్యో వద్దు ప్రభు, నేనెలాగైనా కనిపెట్టేస్తాను. ఏదో మాట వరుసకి మూఢుణ్ణి కనిపెట్టడం కొంచెం కష్టమని అనగానే ఆ కర్రని వెంటనే నా చేతికిస్తానన్నారేంటి? మన రాజ్యంలో మూఢులకి కొరత ఏమిటి?
మన రాజకలువులో ఉన్న సగం మంది మూఢులే గదా. ఏముంది, వారిలో అధమ మూఢుడెవడో కనిపెడితే సరిపోతుంది. ఇప్పుడే కనిపెట్టేద్దాం. ఇలా చూడు జ్ఞానానంద, నేను నీకిచ్చిన వరివిత్తనాలకి సమానంగా ఏదైనా వస్తువునిచ్చి వెళ్ళు, లేదంటే నీ ఒంట్లో ప్రాణం ఉండదు. ఏంటయ్య గారు మీరు, నేను నా తెలివితేటలు ఉపయోగించి మీకు చేసిన పనికి మీరే నాకు మాట్లాడిన దానికంటే ఎక్కువ జీతం ఇవ్వాలి. ఎవడ్రా నీకు జ్ఞానానంద అని పేరు పెట్టింది, కొట్టండి రా వాణ్ణి. అయ్యో అయ్యో అమ్మో వద్దు, కొట్టకండి అమ్మో, అయ్యో కొట్టకండి వద్దు. ఎందుకు ఇతన్ని ఇలా కొడుతున్నారు? క్షమించండి అయ్య గారు, వీడు చేసిన పనిని మీరు గనక విన్నారు అంటే వీడిని మీరే కొడతారు. అంత పని వీడేం చేశాడు? అయ్యగారు, వీడొక తెలివి తక్కువ వెధవండి. వీడికి ఈ ఊళ్ళో ఎవరూ ఉద్యోగమే ఇవ్వరండి. చాలా రోజులుగా వీడు నా దగ్గరకు వచ్చి పని ఇవ్వమని కాళ్ళు పట్టుకున్నాడండి. పాపం, బ్రతుకు తెరువు చూపిద్దామని నిన్నే వీడిని పనిలోకి చేర్చుకున్నానండి. అదేనండి నేను చేసిన చాలా పెద్ద తప్పు. వరి విత్తనాలను పొలంలో వేసి రారా అని వీడి చేతికిచ్చి పంపిస్తే వీడు మొత్తం ఆ విత్తనాలన్నీ ఎసరులో వేసి నాశనం చేసేసాడు. అయ్యగారు తప్పని చేశాడా? అయ్యా, ఆయన తప్పుగా చెప్పారండి. నేను మీకు అర్థమయ్యేలాగా వివరంగా చెప్తాను. సరే చెప్పు. ఏయ్ వదలండియ్యా, అదే మంత్రి గారు చెప్పమన్నారుగా, ఎవడైనా తేరగా దొరికితే చాలు కొట్టడానికి వచ్చేస్తారు. అదంతా సరే గాని ఆయన వరి విత్తనాలని నువ్వు ఎందుకు ఎసరులో వేశావు? దానికి ముందు సమాధానం చెప్పు. అయ్యా, వరి విత్తనాలను పొలంలో వేస్తే ఏమవుతుంది? మొక్కలు మొలుస్తాయి. మొక్కలు మొలిస్తే ఏమవుతుంది? ఒడ్లు చేతికి అందుతాయి. ఒడ్లు దంచితే ఏమొస్తుంది? బియ్యం వస్తుంది. బియ్యాన్ని మరిగే నీటిలో వేసి ఎసరు పెడితే ఏమవుతుంది? ఉడికి అన్నం అవుతుంది. అదే నేను చేశాను, అదే చేశా. వరిని పంటలో వేసి అది ఒడ్లుగా మారి దాన్ని దంచి వచ్చే బియ్యాన్ని తీసుకుని చివరగా దాన్ని ఉడికించి ఎందుకు అన్నం వండుకోవాలి? వరిని చేనులో వేయక ముందే ఎసరులో వేశామనుకోండి, మొక్కల నుంచి తినగా అన్నంగానే తీసుకోవచ్చుగా. ఇంత తెలివైన పనిని నేను చేస్తే నన్ను ఈయన మెచ్చుకోకుండా కొట్టడానికి వస్తున్నారు మంత్రి గారు. రేయ్, నిన్ను నరికినా పాపం లేదురా. శాంతి శాంతి, తొందరపడకండి. వీడు మీకు ఏర్పరిచిన నష్టాన్ని రేపు రాజదర్బారుకు వచ్చి నా దగ్గర నుంచి తీసుకోండి. చాలా సంతోషం అయ్యగారు. అయ్యగారు, ఇక ముందు మీరు చెరుకు పంట వేసే ముందు నన్ను పిలవండి. పంట నుండి చెరుకు గడలను తీసుకోకుండా నేరుగా చక్కెర తీసే మార్గం నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. నీ పేరేమిటి? జ్ఞానానందుడు. జ్ఞానానంద, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకున్నట్లయితే రాజకలువులో నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. సరిగ్గా చెప్పారు మంత్రి గారు, నా తెలివితేటలకు రాజకొలువులో ఉద్యోగమే నాకు సరైంది. నేనెలా నడుచుకోవాలి, ఏం చేయాలి, ఏవేం చెయ్యకూడదు అన్న విషయాలు చెప్పండి, నేను అలాగే నడుచుకుంటాను. ఎవరు నిన్ను ఏమి అడిగినా సరే తెలీదు తెలీదు అని సమాధానం చెప్పాలి. తెలీదు తెలీదు అని చెప్పాలా? అయ్యో, నాకు తెలియనిదంటూ ఈ లోకంలో ఏదీ లేదే. సరే, తెలీదనే చెప్తాను. అది మాత్రమే కాదు, రాజుగారితో నువ్వు ఒక జ్ఞానం లేని మూఢుడు అని చెప్పాలి. ఏంటి, జ్ఞానం లేనివాడిని అని చెప్పాలా? ఏంటయ్యా ఇది, నా తెలివితేటల్ని చూసే నా తల్లిదండ్రులు నాకు జ్ఞానానందుడు అని పేరు పెట్టారు. నేను జ్ఞానం లేని మూఢుడునని ఎలా చెప్పమంటారయ్యా? జ్ఞానానంద, నువ్వు మూఢుడు అని చెప్తేనే నీకు ఉద్యోగం దొరుకుతుంది, లేదంటే దొరకదు. రాజకొలువులో పనిచేయాలంటే మూఢులుగానే ఉండాలనుకుంటాను. సరే, మూఢుడనే చెప్తాను. ఏంటి మంత్రి గారు, మూఢుణ్ణి వెతికి పట్టుకున్నారా? ఎందుకు అడుగుతారులేని ప్రభు, మూఢుణ్ణి కనిపెట్టేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. చివరికి ఆ దేవుడు దయవల్ల ఒక మూఢుణ్ణి వెతికి కనిపెట్టేశాను ప్రభు. సంతోషం. కానీ వాడు మూఢుడేనని బాగా పరీక్షించి చూశారా? విపులంగా పరీక్షించాను ప్రభు. వాడిని నాతో పాటు ఇక్కడికి తీసుకొచ్చాను ప్రభు. కావాలంటే మీరు కూడా పరీక్షించి చూడండి. అటులనే. ఇదిగో ఇప్పుడే పిలుస్తాను. జ్ఞానానంద. మూఢుడికి జ్ఞానానంద అన్న పేరా? ఇదేదో బాగుంది. నమస్కారం మహారాజా. వీడి పోకడ విచిత్రంగా ఉందే. అదేం లేదు మహారాజా, మిమ్మల్ని నేను మొదటిసారి కలుస్తున్నానుగా, మీ మనసులో ఎలాగైనా స్థానం సంపాదించాలనే ఇలా నన్ను నేను విచిత్రంగా పరిచయం చేసుకున్నాను. అది సరే, పరిచయం బాగుంది. మహారాజా, నేను చెప్పిన మూఢుడు జ్ఞానానందుడు వీడే. మంచిది. జ్ఞానానంద, నిన్ను నేను కొన్ని ప్రశ్నలు అడగవచ్చా? ప్రశ్నలే కదా, అడగండి ప్రభు.
ప్రశ్నలకు సమాధానం చెప్పడం అంటే నాకు లడ్డూ తిన్నంత. ఒకటితో ఒకటి కలిపితే ఎంత? ఒకటితో ఒకటి కలిపితే ఒకటే. ఇదేం కొత్త లెక్క? అవును మహారాజా, ఒకటితో ఒకటి కలిపావంటే రెండూ ఒకటైపోతాయి కదా, అంటే ఒకటే కదా. బావుంది. సరేగాని ఒకటి నుండి ఒకటి తీసేస్తే ఎంత? ఒకటి నుండి ఒకటి తీసేస్తే రెండు. రెండా? ఇదేం దారుణం. దారుణం కాదు మహారాజా, ఇదే సరైన లెక్క. ఒకటి నుంచి ఒకటి తీసేస్తే రెండుగా విడిపోతాయి కదా, అంటే రెండేగా మిగులుతాయి. అయ్యో, నా తల తిరిగిపోతోంది. నిన్ను లెక్కలు అడగటం నేను చేసిన తప్పు. నేను మామూలు ప్రశ్నలనే అడుగుతాను. జ్ఞానానంద, ఉదయాన్నే సూర్యుడు తెలుస్తాడా? తెలీదు. రాత్రి జాబిలు తెలుస్తుందా? తెలీదు. నీకు పాడటం వచ్చా? తెలియదు. పఠించటమైనా వచ్చా? తెలియదు. మాట్లాడటమైనా వచ్చా? తెలియనే తెలీదు. మాట్లాడుతున్నవాడు మాట్లాడటం రాదు అంటున్నాడు. జ్ఞానానంద, ఇంతకు మించి నిన్ను పరీక్షించాల్సిన అవసరమే లేదు. ఎవరెక్కడా? మహారాజా, సాధువు ఇచ్చిన కర్రను తీసుకురా. చిత్తం ప్రభు. జ్ఞానానంద, నేను నీ చేతికి ఒక కర్రని ఇస్తాను. నువ్వు దాన్ని తీసుకుని మన రాజ్యమంతా పర్యటించాలి. పర్యటించి నీకంటే గొప్ప మూఢుడిని వెతికి కనిపెట్టాలి. కనిపెట్టి ఆ తర్వాత ఈ కర్రని వాడికిచ్చి ఇంకొక మూఢుడిని కనిపెట్టమని చెప్పాలి. కర్రను తీసుకుని మన దేశంలో నువ్వు పర్యటించినందుకు గాను నీకు జీతము కూడా ఇవ్వబడను. ఒకవేళ నేను ఇంకొక మూఢుణ్ణి కనిపెట్టేస్తే? జీతం రెండింతలవుతుంది. అది మాత్రమే కాదు, నువ్వు ఇక జీవితాంతం మీ ఇంట్లో ఉంటూనే నెల జీతాన్ని పొందుతావు. మహారాజా, కర్ర. జ్ఞానానంద, కర్రని స్వీకరించు. ఈనాటి నుండి నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. మంత్రిగారు. మహారాజా. జ్ఞానానందుడికి కావలసిన ఏర్పాట్లు చేయండి. తప్పకుండా మహారాజా. చూసావా జ్ఞానానంద, నేను చెప్పినట్టే నీకు ఉద్యోగమూ దొరికింది, దానికి తగ్గ జీతమూ దొరికింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా? ఓహోరి పాపాత్ములారా, నేను తెలివైన వాణ్ణి తెలివైన వాణ్ణి అని చెప్పినప్పుడల్లా ఎవడు నాకు మర్యాద ఇవ్వలేదు, ఉద్యోగము ఇవ్వలేదు. కానీ నేను మూఢుణ్ణని చెప్పగానే ప్రభుత్వోద్యోగము జీతము దొరికింది. ఈ విషయం తెలుసుంటే నేను మూఢుడని ముందే చెప్పుండేవాణిగా. ఏవెండా, నీళ్ళెంత తాగినా దాహం తీరటం లేదనుకో. ఏం చేయగలం, రాను రాను వానే పడ్డం లేదు. అలా పడే వాన కొంచెం పడినా తగిన సమయంలో పడ్డం లేదే. రాను రాను ప్రకృతిలోని మార్పులను గ్రహించలేకపోతున్నాం. అది సరే, ఈసారి మీ ఊళ్ళో పంటలు ఎలా పండాయి? లాభాలొచ్చాయా? పంటలు బాగానే పండాయి. లాభాలు కూడా క్రితం సంవత్సరం కంటే ఎక్కువే. కానీ ప్రశాంతత, మనశ్శాంతి ఇవన్నీ తగ్గుతూ పోతున్నాయి. ప్రతి సంవత్సరం లాభం పెరుగుతూనే ఉంది, కానీ ధరలు మాత్రం రెండింతలు పెరిగిపోతున్నాయే. నువ్వు చెప్పింది కూడా నిజమే. మునుపంతా సూర్యుడు అస్తమించిన గంట సేపటికల్లా అరుగును దులుపుకొని నిద్రపోయేవాణ్ణి. సరిగ్గా ఉదయం 4 గంటలకల్లా నిద్రలేచి స్నానం చేసేవాణ్ణి. అప్పుడు మనసు బాగుండేది, శరీరము ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు రాత్రి 8 గంటలకు ముందు నిద్ర పట్టడం లేదు. ఏదో ఒక పని పడుతూనే ఉందనుకో. మనకింకా పర్వాలేదయ్యా, రాబోయే తరం గురించి ఆలోచిస్తేనే నాకు దిగులుగా ఉంది. నువ్వు కావాలంటే చూడు, రాబోయే రోజుల్లో రాత్రి 12 గంటలు దాటితే గాని పడుకోలేరు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే ఎలా లేవగలరు? రాత్రి 12 వరకు ఏం చేస్తుంటారు? దానికంటూ ఏదో ఒకటి కనిపెట్టి తీరతారులే. అది మాత్రమే కాదు, మనందరికీ 14-15 ఏట్లోనే పెళ్లి చేశారు కదా. రాబోయే రోజుల్లో 30-35 ఏళ్ల వరకు ఎవ్వరికి పెళ్లిళ్ళు కావు, చూస్తూ ఉండు. నువ్వు చెప్పేది వింటే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇలా కూడా భవిష్యత్తులో జరుగుతుందా? ఎంతకు మించి కూడా జరుగుతుంది. అది సరే, మన మహారాజు విజయేంద్ర గారికి ఆరోగ్యం బాగోలేదట్టుగా. ఏం చేయమంటావు, వయసు మీద పడుతోందిగా. పోయిన నెలతో ఆయనకి 70 ఏళ్లు నిండాయి. వయసు కూడా పెద్ద సమస్య ఏం కాదు, ఆ వ్యాధి ఆయన్ని పట్టి పీడిస్తోందంతే. ఎలా బతికిన మనిషి పాపం. ఇప్పుడు 4 గోడల మధ్య కాలం గడుపుతున్నారటగా. ఆయన ప్రజల కోసం ఎంతో చేశారు. కానీ ఒక దారుణం తెలుసా నీకు? మహారాజుకి నయం అవ్వాలని అమ్మోరుకు మొక్కుకొని మన ఊళ్ళో ఇంటికి ఒకరు నిప్పుల మీద నడవాలని రాజ్యాధికారులు కోరారు. కానీ ఈ ఊరి మొత్తానికి 10 మందే వచ్చారు తెలుసా? అది మాత్రమే కాదు,
నిప్పుల మీద నడిస్తే ఎంత పైకం ఇస్తారని వాళ్ళు అడిగారట. ఈ మాటలు విని మహారాజు ఇంకా కురుంగిపోయారు. నేను ప్రజలకి ఎంతో చేశాను, కాని నాకోసం ఒక్కడు కూడా ఏమీ చెయ్యడానికి సిద్ధంగా లేరని తెలుసుకుని ఎంతో బాధపడ్డారట. విధి ఆడే వింత నాటకంలో ప్రభు అయినా ప్రజలైనా అందరూ ఒక్కటే. ఈ మానవ సేవే మాధవ సేవ అని చెప్పుకోవడం అంతా వ్యర్థమే. ప్రజల కోసం ఆయన ఎంతో చేశారు. ఆయనకు సమస్య రాగానే ఎవడైనా ఒక్కడొచ్చి ముందు నుంచున్నాడా? లేదే, సమస్య అంటూ వస్తే అందరూ స్వార్థాన్నే చూసుకుంటారు. మన చేతుల్లో ఏముంది? మహారాజు గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. వైద్యుల వారు, మహారాజు గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? మహారాజుల వారు తమ చరమాంకానికి చేరుకున్నారు. ఆయనకు వచ్చిన వ్యాధి మొత్తం శరీరం అంతా వ్యాపించేసింది. ఏ క్షణానైనా ఆయన కాలం చేయొచ్చు. ఇక నా చేతుల్లో ఏమీ లేదు. మంత్రి గారు, మహారాజా జాగ్రత్త జాగ్రత్త ప్రభు. మంత్రి గారు చెప్పండి. వైద్యుల వారు ఏమన్నారు? అంతా మంచే చెప్పారు మహారాజా. తమ ఆరోగ్యం బాగా మెరుగుపడుతోందని, వీలైనంత త్వరలో మీరు పూర్తిగా కోలుకుంటారని వైద్యుల వారు చెప్పారు. మంత్రి గారు, వైద్యుల వారు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను. క్షమించండి మహారాజా, మీకు బాధ కలిగించకూడదు అన్న ఉద్దేశంతోనే నేను అలా. బాధపడటానికి ఇక ఏం మిగిలింది? గత సంవత్సరం కాలంగా బాధపడటం తప్ప నా జీవితంలో ఏం లేదు కదా. అనుక్షణం ఈ వ్యాధి నన్ను దహించి వేస్తోంది. మహారాజుగారికి వందనములు. తమరిని కలుసుకోవడానికి జ్ఞానానందుడు అనే ఆయన వచ్చారు. జ్ఞానానందుడా? ఎవరది? మన రాజ్యంలో ఎంతో పెద్ద మూఢుడు జ్ఞానానందుడు. మరిచిపోయారా ప్రభు? ఓ, ఆ జ్ఞానానందుడా, ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. ఏమిటి మంత్రి గారు, ఎన్ని సంవత్సరములు గడిచినా జ్ఞానానందుడు ఇంకొక మూఢుడిని కనిపెట్టలేకపోయాడా? మన దేశంలో జ్ఞానం లేని మూఢులను కనిపెట్టడం చాలా కష్టం ప్రభు. నేను జ్ఞానానందుని కనిపెట్టడంలో పడిన పాట్లు నాకు మాత్రమే తెలుసు. నమస్కారం ప్రభు. బావున్నావా జ్ఞానానంద? మూఢుడిని కనిపెట్టే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? అదెందుకు అడుగుతారు ప్రభు? మన రాజ్యాన్ని మొత్తం నేను గాలించాను. నిజం చెప్పాలంటే నాకంటే పెద్ద మూఢుణ్ణి నేను కనిపెట్టలేకపోయాను ప్రభు. దొరికాడనుకోండి, వెంటనే ఈ కర్రను వాడి చేతికి ఇచ్చేస్తాను. ప్రభు, ఆ సంగతి సరే, మీరెందుకని ఇలా మారిపోయారు? గంభీరమైన నడకేది, అందవైన చిరునవ్వేది, పట్టు వస్త్రాలు ఏవి, వజ్ర వైఢూర్య ఆభరణాలేవి, ఎప్పుడూ రాజసంతో తలతూగే మీరు ఈరోజు ఎందుకిలా కృంగి కృషించిపోయారు? నువ్వు చెప్పిన కాలం పోయింది, నేను వెళ్ళవలసిన కాలం వచ్చింది. వెళుతున్నారా? ఎక్కడికెళుతున్నారు? ఓహో, రాణులతో కలిసి ఉల్లాసంగా విహారయాత్రకు వెళ్ళబోతున్నారా? అయ్యుంటుందిలేండి, రాణులకు మీ మీద ప్రేమ ఎక్కువ కదా. మీరెక్కడికి పిలిచినా వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. రాణులా? అందరూ వేషధారులు. నేను అనారోగ్యం పాలయ్యానని తెలిసిన వెంటనే అందరూ ఈ రాజ్యం వదిలి పారిపోయారు. వాళ్ళు నాతో ఎలా వస్తారు చెప్పు. రాణులెవ్వరూ లేరా? అయితే వేరే ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఓ, పక్క రాజ్యం మీద దాడి చేసి ఆ రాజ్యాన్ని మీరు కైవసం చేసుకోబోతున్నారు కదా? ఒరే మూఢుడా, ఉన్న రాజ్యాన్నే నేను ఏలలేకపోతున్నాను. ఇప్పుడు పక్క రాజ్యం కూడానా? అది కూడా కాదా. మరైతే ఎక్కడికి వెళ్ళబోతున్నారు? సరే ప్రభు, మీరెక్కడికి వెళ్ళినా సరే, ఎవరు మీతో రాకపోయినా సరే, దిగులు పడకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ జ్ఞానానందుడు, ఇదిగో ఈ మంత్రి గారు వస్తాం. ఒరే, చావాలి అనుకుంటే నువ్వు చావరా, మధ్యలో నన్నెందుకు పిలుస్తావు? ఓ, అదే విషయం. ఏంటి ప్రభు, శవం అవ్వబోతున్నాను అని అర్థమయ్యేలా చెప్పడం మానేసి వెళుతున్నా వెళుతున్నా అంటే నాకేం అర్థమైచొస్తుంది? నీతో ఇంకొంచెం సేపు మాట్లాడుతూ ఉంటే నేనిప్పుడే శవంగా చనిపోవలసిందే. సరే ప్రభు, నేను అనవసరంగా మిమ్మల్ని వేధించదలుచుకోలేదు.
చివరగా ఒకే ఒక్క ప్రశ్నని మాత్రం అడిగి నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. అడిగి చావు. దేవుడు ఇప్పుడు మీ ముందుకు వచ్చి నీ చివరి కోరిక ఏంటని అడిగితే మీరేం కోరుకుంటారు? నేను వేరే ఏం కోరుకుంటాను? ఇన్ని రోజులు నా రాజ్యాన్ని పాలించిన నేను నా సింహాసనం మీద కూర్చున్నప్పుడే నా ప్రాణాలు పోవాలని కోరుకుంటాను. అద్భుతమైన సమాధానం. ఆ ప్రభు, మూఢుణ్ణి నేను కనిపెట్టేశాను. ఇదిగోండి ఈ కర్రను తీసుకోండి. ఒరే మూఢుడా, ఎంత ధైర్యం ఉంటే మూఢుడికి ఇవ్వవలసిన కర్రని నువ్వు నాకే ఇస్తావు. సంరక్షించిన ఖజానాలు ఉన్నాయి, ఆశగా సేకరించుకున్న ధనం ఉంది, వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయి, ప్రేమ ఒలకబోసిన రాణులున్నారు, సేనలున్నాయి, మహాబలగాలున్నాయి. ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏంటి? మరణం గుప్పెట్ల నుండి ఇవి మిమ్మల్ని కాపాడగలిగాయా? లేదే. అది తెలిసి చనిపోయేటప్పుడు కూడా సింహాసనం మీద కూర్చునే చనిపోవాలనుకుంటున్నారే ప్రభు, మీకంటే పెద్ద మూఢుడు ఇంకెవరుంటారు? నువ్వేమంటున్నావు? ఆత్మ మరణం తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళుతుంది, ఎలా వెళుతుంది, ఎందుకని వెళుతోంది, ఎవరితో వెళుతోంది అన్న విషయాలను తెలుసుకోకుండా ఆ భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన జీవితాన్ని నాశనం చేసుకున్నారు కదా. మీకంటే పెద్ద మూఢుడు ఇంకెవరుంటారు? నేనెవరు? ఎందుకు పుట్టాను? ఎందుకు దుఃఖించుచున్నాను? మన జీవిత లక్ష్యం ఏంటి? భగవంతుడు ఎవరు? భగవంతుడికి మనకి సంబంధం ఏంటి? జననం అంటే ఏంటి? మరణం అంటే ఏంటి? జననానికి మరణానికి తర్వాత ఏముంది? ఇలాంటి అద్భుతమైన ప్రశ్నలకంతా భగవంతుడు శ్రీకృష్ణుడు తన అమృత వాక్కులతో భగవద్గీత మూలంగా మనకు ఉపదేశించారు. భగవద్గీతను పఠించని జీవితం ఒక జీవితమేనా? జ్ఞానానంద, నీ మాటల్లో జ్ఞానం కనిపిస్తోంది. నిజం చెప్పు, నీవెవరు? నన్ను క్షమించండి ప్రభు, ఎన్నో సంవత్సరాలకు ముందు భగవద్గీత జ్ఞానాన్ని మీకు ప్రసాదించి మీ మూలంగా ప్రజలకి ఆ జ్ఞానాన్ని పంచమని చెప్పడానికి ఒక సాధువు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. కాని రాజ్యం, భోగం, విలాసం, రాణులు, పదవి, ఏలుబడి అనే మదముతో ఆ సాధు పొంగవుడి జ్ఞానోపదేశాన్ని వినే స్థితిలో ఆనాడు మీరు లేరు. భోగ భాగ్యాలను పొందడమో, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచుకోవడమో, లేక ప్రజలకు భౌతిక సుఖములను ఇచ్చి వారిని తృప్తిపరచడం మాత్రం ఓ రాజుకి ఉన్న బాధ్యత కాదు. తనని ఆశ్రయించిన ప్రజలకు వేద విజ్ఞానాన్ని ప్రసాదించి భగవంతుడి సేవలో వారిని నిమగ్నమయ్యేలా చెయ్యాలి. హతవిధి, ఆ మహానుభావుణ్ణి అవమానించానే. కాలం గతించిపోయినదే, నేనిప్పుడేం చేయను? నేనేం చేయను? బాధపడకండి ప్రభు, తమరు ఆ వైష్ణవుణ్ణి మరిచినా ఆయన మిమ్మల్ని మరువలేదు. ఆ మహానుభావుడి శిష్యుణ్ణే నేను. భగవద్గీత యొక్క పూర్తి విజ్ఞానసారాన్ని మీకు తెలియజేయడానికే ఆయన నన్ను మూఢుడిగా నటించమని చెప్పారు. నన్ను క్షమించండి. యవ్వన గర్వం వల్ల మీ గురువుగారి ఉపదేశాన్ని వినని నేను ఈనాడీ ముసలితనంలో బుద్ధి వచ్చి తమ నుండి ఉపదేశాన్ని పొందటానికి ఆరాటపడుతున్నాను. దయచేసి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. ప్రతి మనిషి తాను చేసిన పాపపుణ్యాల ప్రకారమే ధనవంతుడిగాను, పేదవాడిగాను, గొప్పవాడిగాను, అధముడిగాను, తెలివైనవాడిగాను, మూఢుడుగాను పలు జన్మలెత్తి జనించి మరణించి ఈ భూలోకంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. జననం, మరణం, ముసలితనం, వ్యాధి, ఈ నాలుగింటి బారి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇదే ప్రతి మనిషికి ఉన్న నిజమైన సమస్య. కాని వీటన్నింటినీ మరిచిపోయి మానవుడు దేన్నో వెతుక్కుంటూ పరిగెడుతున్నాడు. జనన మరణ సమస్యల నుండి మనం తప్పించుకోవాలంటే భగవద్గీతోపదేశానుసారం మనం నడుచుకుని భగవంతుడు శ్రీకృష్ణుడికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఆయన మన పాపాలన్నింటినీ హరింపజేసి జననం, మరణం, ముసలితనం, వ్యాధినే దుఃఖాలే లేకుండా చేసి వైకుంఠలోకానికి మనల్ని తీసుకువెడతారు. అచ్చటకు వెళ్లినవారు దుఃఖపర్యంతమైన ఈ భూలోకానికి మళ్లీ తిరిగి రారు. నేను ఆ భగవంతుడు శ్రీకృష్ణుడిని శరణు వేడాలి. ఇన్నేళ్లు జీవితాన్ని నాశనం చేసుకున్నా చనిపోయేటప్పుడు ఆయన్ను శరణు వేడితే ఆయన నన్ను స్వీకరిస్తారా? ఖచ్చితంగా స్వీకరిస్తారు. భగవంతుడు శ్రీకృష్ణుడి నామాన్ని ఉచ్చరిస్తే చాలు, మన ఆత్మ ఆయన పాద పద్మములను చేరి మనల్ని పునీతుల్ని చేస్తుంది. భగవంతుడు శ్రీకృష్ణుడికి ఆయన నామాలకు ఎలాంటి వ్యత్యాసమూ లేదు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే,
హరే రామ హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని ప్రతిదినము ఉచ్చరించి మిగిలిన మీ కాలాన్ని జీవితాన్ని దయచేసి సార్థకత చేసుకోండి. నా ప్రియ ప్రజలారా, ఇంతకాలం నేను ఒక మూఢుడిగా జీవించినట్టు మీరు కూడా మూఢులుగా జీవించకండి. హరే కృష్ణ మహామంత్రాన్ని ఇప్పుడే ఉచ్చరించి పుణ్యాత్ములు కండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 కృష్ణ